హాయ్ ఎవరివన్ ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ వచ్చింది అందులో సునామీలు టర్నాడోలు గ్లోబల్ వార్మింగ్ భయంకరమైన భూకంపాలు ఇంకా అగ్నిపర్వత విస్ఫోటనాలు అయితే మనం ఈ వీడియోలో ఇప్పటివరకు మన భూమి మీద యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొదటిసారిగా చూసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయండి అగ్నిపర్వతాలు మనందరికీ తెలుసు అవి నిప్పులు కక్కుతూ చాలా భయంకరంగా ఉంటాయి ఇప్పుడు మనం నేటి ప్రజలను భయపడుతున్న అగ్నిపర్వతాలు ఎక్కడున్నాయి వాటి సామర్థ్యాల గురించి తెలుసుకుందాం నిజానికి అగ్నిపర్వతాలు ఎప్పుడూ వేడిని వెదజల్లుతూ మండుతూ ఉండే ద్రవంతో నిండి ఉంటాయి ఈ మాఘమ ద్రవం భూమి అంతర్భాగం అయిన ఎర్త్ క్రష్ నుండి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ లావా అనేది భూమిపైకి రాగానే గడ్డకట్టి కట్టి ఒక గాజు పెంకులో తయారవుతుంది చాలా వరకు ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి అతిపెద్ద ప్రకృతి విపత్తులా పరిగణించవచ్చు ఈ వాల్కనులు ఎప్పుడు ఎలా ఎక్స్ప్లోజన్ అవుతాయో తెలియదు అందుకనే శాస్త్రవేత్తలు వీటిని అంచనా వేయడానికి ఒక పరికరాన్ని కనుగొన్నారు అంటే భూకంపాలని రెక్టర్ స్కేల్లో ఎలా కొలుస్తారు అలానే ఈ వాల్కానిక్ యాక్టివిటీస్ని గమనించడానికి కూడా ఒక స్కేల్ని తయారు చేశారు దీనినే వాల్కానిక్ ఎక్స్ప్లోజిటివిటీ ఇండెక్స్ లేదా విఈఐ అని పిలుస్తారు ఈ విఈఐ డేటా ద్వారా మన భూమిపైన వీటి కథలింగను గమనించి జరగబోయే ప్రమాదానికి సిద్ధపడవచ్చు ఇప్పుడు ఈ భూగ్రహం మీద ఉన్న కొన్ని ప్రమాదకరమైన అగ్నిపర్వతాల గురించి తెలుసుకుందాం మౌంట్ నిరగంగో ఇది ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న ఆఫ్రికాలోని ప్రమాదకరమైన అగ్నిపర్వతం దీని లోపల ఎప్పుడు ప్రవహించే లావా మరుగుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూనే ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుండి ఇప్పటి వరకు ముప్పై నాలుగు సార్లు విస్ఫోటనం చెందింది రెండు వేల రెండులో జరిగిన విస్ఫోటనం కారణంగా లావా జీరో పాయింట్ సిక్స్ మైల్స్ అంటే ఒక కిలోమీటర్ విస్తృతం వ్యాపించి గోమా పట్టణాన్ని రెండు మీటర్ల లావా అంటే దాదాపు ఆరున్నర అడుగులు లావాలో ముంచేసింది ఈ ప్రమాదంలో పదిహేను బిల్డింగ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి రెండు వందల మంది ప్రజలు చనిపోయారు విఈఐ లెక్కల ప్రకారం ఇది చిన్నదే అయినా చాలా ప్రమాదకరం రెండవది మౌంట్ స్ట్రంబోలి ఇది కూడా ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఇది ఇటలీలో ఉంది ఇది పెద్ద పర్వతం కాకపోయినా దాదాపు ఒక కిలోమీటర్ అంటే జీరో పాయింట్ ఆరు మైలు ఎత్తు ఉంటుంది ఇది చిన్న పర్వతం అయినా దీని పేలుడు వల్ల కలిగే విధ్వంసం చాలా ఎక్కువ ఇది రెండు వేల సంవత్సరాలుగా తరచూ పేలుతూ ఉంది ఒక్కోసారి రాళ్లను కూడా పైకి వెదజల్లుతూ ఉంటుంది విచిత్రం ఏమిటంటే ఈ అగ్నిపర్వతం గురించి తెలిసిన కొంతమంది ప్రజలు అక్కడే నివసిస్తున్నారు కెలారస్ ఇది నిరంతరం రగులుతూ ఉండే చాలా ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఇది కొలంబియాలో ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ అగ్నిపర్వతం ఎవరు ఊహించని విధంగా విస్ఫోటనం చెందింది ఈ ప్రమాదంలో ముగ్గురు యాత్రికులు అలాగే అగ్నిపర్వతాన్ని పరిశీలించే ఆరుగురు శాస్త్రవేత్తలు చనిపోయారు నాలుగవది మౌంట్ సెనబంగ్ రెండు వేల పదిలో ఇండోనేషియాకు చెందిన మౌంట్ సెనబంగ్ నాలుగు వందల సంవత్సరాల తర్వాత పేలింది ఈ పేలుడు కారణంగా ఆ అగ్నిపర్వత ధూళి బూడిద ఆకాశంలోకి జీరో పాయింట్ నైంటీ త్రీ మైల్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎత్తు విస్తరించాయి ఇంకా అదే సంవత్సరంలో ఈ అగ్నిపర్వతం పలుసార్లు పేలింది ఈ అగ్నిపర్వతం కారణంగా భూకంపం వచ్చింది భయంకర శబ్దంతో పేలినప్పుడు మూడు పాయింట్ ఒక్క మైలు అంటే ఐదు కిలోమీటర్ల వరకు ఆ ధూళి బూడిద విస్తరించాయి ఐదవది ఏ జఫ్ జాల్ జో ఖుల్ ఇది చాలా పెద్ద అగ్నిపర్వతం దీని గురించి వినే ఉంటారు కానీ దీని పేరు పలకడం కొంచెం కష్టం ఇది రెండు వేల పది మార్చ్ ఇరవై ఇరవై ఒకటి మధ్యరాత్రిలో పేలింది ఈ పేలుడు కారణంగా యూరోపియన్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ మొత్తం బూడిద పడుతూనే ఉంది ఇది ఎంత దూరం విస్తరించిందంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది బిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే రెండు వందల యాభై మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆకాశంలోకి విస్తరించింది అగ్నిపర్వతం వల్ల లావా ఒకటే కాదు దానిలో వేడి సల్ఫర్ బూడిద ఇంకా అనేక ద్రవాలు కలిపి ఉంటాయి దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత ప్రమాదకరమైనవో ఆరోది నెవాడో డెల్ రూయిస్ ఇది చాలా ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఇది పేలినప్పుడు దాని బూడిద ధూళి సుమారు ముప్పై కిలోమీటర్ల వరకు వాతావరణంలో కలిసింది అలాగే ప్రమాదకరమైన విషవాయువులు వేడిగాలులు వాతావరణంలో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో విస్తరించాయి దీని కారణంగా ఆర్మెరో సిటీలోని ప్రజలు అక్కడి నుండి వెళ్ళకముందే ఇరవై మూడు వేల మంది చనిపోయారు ఐదు వేల మంది గాయపడ్డారు ఐదు వేల ఇల్లు పదమూడు గ్రామాలు నాశనమయ్యాయి ఏడవది మౌంట్ విసూవియస్ ఇది చాలాసార్లు విస్ఫోటనం చెందింది కానీ ప్రజలు ఇప్పటికీ దీనికి భయపడతారు కారణం ఇది హిరోషిమా నాగసాగిల మీద వేసిన బాంబాంత శక్తిగలది సెవెంటీ నైన్ ఏడీలో జరిగిన విస్ఫోటనం యూరోపియన్ హిస్టరీలోనే భయంకరమైన సంఘటన దీని విస్ఫటనం కారణంగా సెకండ్కి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ వేగంతో గాలులు విషవాయువులు బూడిద ధూళి విస్తరించాయి దీని కారణంగా పాంప్పై హెడ్లేనియం స్ట్రాబియంలో ఉన్న వేల మంది ప్రజలు చనిపోయారు ఎనిమిదవది మౌంట్ టాంబోరా ఇండోనేషియాలో ఈ అగ్నిపర్వతం చాలా పెద్దది పద్దెనిమిది వందల పదిహేనులో శతాబ్దాలుగా సైలెంట్గా ఉన్న ఈ మౌంట్ టాంబోరా ఒక్కసారిగా పేలింది దీని శబ్దం రెండు వేల కిలోమీటర్ల వరకు వినిపించిందంట దాదాపు డెబ్భై ఒక్క వేల మంది చనిపోయారు ధూళి బూడిద సల్ఫర్ ఎక్కువ శాతం అట్మాస్ఫియర్లోకి అయ్యాయి పద్దెనిమిది పదహారు సంవత్సరానికి వేసవి కాలం లేని సంవత్సరంగా పేరు వచ్చింది అంటే దీని బూడిద మొత్తం భూమినే మబ్బులా కమ్మేసిందంట తొమ్మిదవది కారాకఠోవా పద్దెనిమిది వందల ఎనభై మూడులో మౌంట్ కారాకఠోవా ఒక్కసారిగా పేలింది దీని విస్ఫోటనం శబ్దం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మైళ్ళు వినిపించిందంట శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీని విస్ఫోటనంలో వచ్చిన శక్తి సుమారు రెండు వందల మెగాటన్లు టీఎన్టీ బాంబుల నుండి వచ్చిన శక్తితో సమానం దీని కారణంగా ముప్పై ఆరు వేల నాలుగు వందల పదిహేడు మంది చనిపోయారు పదవది లాగ ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఇరవై ఎనిమిది మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిందంట దీని నుండి ఐదు వేల సార్ బాంబాల శక్తి వచ్చిందంట సార్ బాంబా అనేది ఇప్పటివరకు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు మీరు అర్థం చేసుకోగలరు ఈ అగ్నిపర్వతం ఎంత పవర్ఫుల్ అనేది ఇది అమెరికాలో వెలితే ఇండియాలో భూకంపం వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మన భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన పది అగ్నిపర్వతాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్